Hi friends, welcome to my channel. Nenu ee video lo meeku human physiology lo digestion and absorption topic gurinchi cheppothunnanu. Indullo first vachese manam alimentary canal gurinchi nerchukuntam. Andullo maniki first part vachesariki mouth. Mouth yokka function vachesariki mechanical breakdown of the food. Food ni break chestundi and alage begins the chemical digestion of the carbohydrates. Carbohydrates yokka chemical digestion anedi mouth lo first start aipothundi. And next esophagus. Esophagus అనేది మనకి పెరిస్టాల్సిస్ మూమెంట్ లో హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఫుడ్ అనేది మౌత్ నుండి స్టమక్ కి రావడానికి esophagus అనేది మనకి ఉపయోగపడుతుంది అండ్ స్టమక్ స్టమక్ ఏం చేస్తుంది అంటే ఫుడ్ ని బాగా మిక్స్ చేసి అండ్ ఎంజైమ్స్ ని యూస్ చేసుకొని ప్రోటీన్స్ ని డైజెషన్ అనేది చేస్తుంది అండ్ small intestine యొక్క ఫంక్షన్ మనకి ఏంటి అంటే ఫైనల్ ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫుడ్ మాలిక్యూల్స్ మెయిన్ సైట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ వాటర్ అబ్సార్ప్షన్ సో ఇక్కడే లాస్ట్ గా ఎంజైమ్స్ ద్వారా మనకి ఫుడ్ అనేది బ్రేక్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడే మనకి ఫుడ్ అండ్ వాటర్ అనేవి అబ్సార్బ్ అవుతాయి అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లో మళ్ళీ మనకి వాటర్ మినరల్స్ అనేవి డైరెక్ట్ అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిలరీ గ్లాండ్స్ లో మనకి సలైవరీ గ్లాండ్ అనేది ఫస్ట్ ఉంటుంది సో సలైవరీ గ్లాండ్ అనేది సలైవాని సెక్రెట్ చేస్తుంది విచ్ కంటైన్స్ ఎంజైమ్స్ ఇందులో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి దాన్ని సలైవరీ అమైలేజ్ అంటాము దాన్ని మనం టైలిన్ అని కూడా అంటాము దట్ ఇనిషియేట్స్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈ టైలిన్ అండ్ సలైవరీ అమైలేజ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ కి చాలా ఉపయోగపడతాయి అండ్ లివర్ వచ్చేసరికి ఇది బైల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే ఫ్యాట్స్ ని ఎమల్సిఫై చేస్తుంది ఎమల్సిఫైస్ ది ఫ్యాట్స్ అంటే డైజెస్ట్ ది ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేస్తుంది అండ్ అలానే ప్యాంక్రియాస్ అనేది బిహైండ్ ద స్టమక్ ఉంటుంది అండ్ అలాగే ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ రిలీజెస్ ది డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ బైకార్బోనేట్ అయాన్స్ ఇంటూ ది స్మాల్ ఇంటెస్టైన్ సో ఇది డైజెస్టివ్ ఎంజైమ్స్ ని బైకార్బోనేట్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసి ఇంటెస్టైన్ లోకి స్మాల్ ఇంటెస్టైన్ లోకి పంపిస్తుంది సో ఇన్ డెప్త్ గా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ గురించి చూడాలి అంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ నేర్చుకోవాలి అంటే ఇది కూడా మీరు చదవాల్సి ఉంటుంది గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇక్కడ నుండి మనకి టాపిక్ అయితే అసలు టాపిక్ మొదలైంది ఇప్పుడు దాకా సినాప్సిస్ అనుకోవచ్చు చెప్పింది అది చాలా చిన్నగా చెప్పాను సో ఇప్పుడు డెప్త్గా చూసుకుంటే మౌత్ యొక్క ఫంక్షన్స్ ఏంటి మౌత్లో ఇంకా ఏమేమి పార్ట్స్ ఉంటాయన్నీ చూసుకుంటూ వెళ్దాం అండ్ మౌత్లో మనకి టీత్ అండ్ టంగ్ టూ పార్ట్స్ ఉంటాయి అండ్ టంగ్ వచ్చేసరికి ఫ్రీలీ మొబైల్ మస్క్యులర్ ఆర్గన్ అటాచ్డ్ టు ది ఫ్లోర్ ఆఫ్ ది ఆరల్ క్యావిటీ బై ఫ్రెన్యులం ద్వారా మౌత్కి టంగ్ అనేది అటాచ్ అవుతుంది ఫ్రెన్యులం అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండ్ టీత్ మనకి టూ టైప్స్ ఆఫ్ డెంటేషన్స్ ఉంటాయి చిన్నప్పుడు మనకి ప్రైమరీ డెంటేషన్ అనేది ఉంటుంది అప్పుడు మనకి ఓన్లీ 20 టీత్ అనేవి ఉంటాయి అప్పుడు మనకి ఓన్లీ ఇన్సిజర్స్ కెనైన్స్ మోలర్స్ మాత్రమే ఉంటాయి సో మనకి ఓన్లీ 20 టీత్ ఉంటాయి సో అదే అడల్ట్స్కి ఆఫ్టర్ 6 to 7 years చూసుకుంటే మనకి ఆ ప్రైమరీ టీత్ బదులు పర్మనెంట్ టీత్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనకి కొన్ని రోజులకి అడల్ట్ స్టేజ్కి వచ్చాక మనకి 32 టీత్ అనేది ఉంటుంది అప్పుడు మనకి ప్రీమోలర్స్ అనేవి యాడ్ అవుతాయి అప్పుడు మనకి ఇన్సిజర్స్ కెనైన్స్ ప్రీమోలర్స్ అండ్ మోలర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి సో మనకి అప్పుడు 32 టీత్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి టైప్స్ ఆఫ్ టీత్ టీత్లో టైప్స్ చూసుకుంటే తీకోడాన్ డెంటేషన్స్లో ఏముంటుంది దాని యొక్క అర్థం ఏంటి అంటే మన టీత్ అనేది జా యొక్క సాకెట్స్లో ప్లేస్ అయ్యి ఉంటే దాన్ని మనం తీకోడాన్ డెంటేషన్ అని అంటాము హెటెరోడాన్ డెంటేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్స్ అనేవి మనకి ఉంటే దాన్ని హెటెరోడాన్ డెంటేషన్ అని అంటాము ఇందాక నేను చెప్పాను మనకి ఇన్సిజర్స్ కెనైన్స్ ప్రీమోలర్స్ అండ్ మోలర్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయని సో ఇవి మనకి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీత్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్ సో ఇన్సిజర్స్ దేనికి ఉపయోగపడుతుందంటే కటింగ్కి కెనైన్స్ అనేవి టీరింగ్కి
ప్రీ మోలర్స్ అనేవి మాస్టికేషన్కి, మాస్టికేషన్ని మనం గ్రైండింగ్ అని కూడా అంటాము, మోలర్స్ కూడా మనకి గ్రైండింగ్కి ఉపయోగపడతాయి. అండ్ డిఫియోడాన్ డెంటేషన్, డిఫియోడాన్ డెంటేషన్లో మనకి టూ టైప్స్ ఆఫ్ డెంటేషన్ అనేవి ఉంటాయి. మిల్క్ టీత్, దీన్నే ప్రైమరీ టీత్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ టీత్. మిల్క్ టీత్ గురించి చూస్తే 20 ఇన్ నెంబర్ అండ్ డెవలప్స్ అట్ 6 to 7 months ఆఫ్ ది బర్త్. ఒక పిల్లడు జన్మించాక 6 to 7 months మనకి టీత్ అనేది స్టార్ట్ అవ్వడం రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 6 to 7 years వచ్చాక ఆ మిల్క్ టీత్ కాస్త పర్మనెంట్ టీత్తో రీప్లేస్ అవుతుంది. సో మనకి పర్మనెంట్ టీత్ యొక్క నెంబర్ ఎంత ఉంటుంది అంటే 32 ఇన్ నెంబర్. అండ్ స్టొమక్, స్టొమక్ అనేది థిక్ వాల్ జే షేప్డ్ ఆర్గన్. ఇది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది బాడీ అండ్ డయాఫ్రాగమ్ కిందకి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ ఫోర్ మెయిన్ రీజియన్స్. 4 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి కార్డియా, సెకండ్ ఫండస్, థర్డ్ బాడీ అండ్ ఫోర్త్ పైలోరస్. అండ్ ఇది దీని యొక్క ఫంక్షన్ వచ్చేసరికి మెకానికల్ డైజెషన్. ద స్టమక్ స్టోర్స్ ది ఫుడ్, మిక్సెస్ ఇట్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ చర్న్స్ ఇట్ ఇన్ టు లిక్విఫైడ్ కైమ్. కైమ్ కింద దీన్ని బాగా చర్న్ చేస్తుంది. దేంతో? గ్యాస్ట్రిక్ జ్యూస్తో ఫుడ్ని బాగా చర్న్ చేసి కాయం కింద తయారు చేస్తుంది. కాయం ఈజ్ నథింగ్ బట్ ఒక ముద్దలా తయారు చేస్తుంది. అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వచ్చేసరికి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ పెప్సిన్ అనేవి ఉంటాయి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్లో పెరటల్ సెల్స్ అనేవి హెచ్సిఎల్ని సెక్రేట్ చేస్తాయి అండ్ చీఫ్ సెల్స్ అనేవి మనకి పెప్సినోజన్ని సెక్రేట్ చేస్తాయి. అండ్ మ్యూకస్ అని ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది స్టొమక్కి, అది గ్యాస్ట్రిక్ జ్యూస్ నుండి స్టొమక్ని కాపాడుతుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ది గ్యాస్ట్రిక్ జ్యూస్ కిల్స్ ది మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ డీనేచర్స్ ది ప్రోటీన్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసి అండ్ ప్రోటీన్స్ని డీనేచర్ చేస్తుంది. ద ప్రోటీన్ స్ప్లిటింగ్ ఎంజైమ్ పెప్సిన్ బిగిన్స్ ప్రోటీన్ డైజెషన్. ప్రోటీన్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్, దీన్నే పెప్సిన్ అని కూడా అంటాము. సో ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ యొక్క డైజెషన్ని స్టార్ట్ చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగెస్ట్ పార్ట్ అండ్ 7 meters లాంగ్ ఉంటుంది. 2.5 సెంటీమీటర్స్ డయామీటర్ అండ్ 3 parts అనేవి ఉంటాయి మెయిన్లీ. ఫస్ట్ వచ్చేసరికి డియోడినమ్, సెకండ్ జెజినమ్ అండ్ థర్డ్ ఈలియం. సో డియోడనం అనేది సీ షేప్డ్, అంటే దాని షేప్ వచ్చేసరికి సీ షేప్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా డియోడనం చూస్తే, సో అది స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ అండ్ జెజినమ్ వచ్చేసరికి మిడిల్ పార్ట్, ఈలియం వచ్చేసరికి టర్మినల్ పార్ట్. ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనేది కైమ్ని రిసీవ్ చేసుకుంటుంది స్టొమక్ దగ్గర నుండి. అండ్ అలాగే దీన్నే కాక డైజెస్టివ్ ఎంజైమ్స్ని, బైకార్బోనేట్ అయాన్స్ని కూడా అది ప్యాంక్రియాస్ నుండి రిసీవ్ చేసుకుంటుంది. స్టొమక్ నుండి కైమ్ని రిసీవ్ చేసుకుంటుంది, ప్యాంక్రియాస్ నుండి డైజెస్టివ్ ఎంజైమ్స్ని, బైకార్బోనేట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ అలాగే లివర్ నుండి బైల్ జ్యూస్ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ విల్లై, స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది, అదే విల్లై. విల్లై అనేది ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ కింద ఉంటాయి అండ్ మ్యూకోజా దగ్గర దీన్ని చూస్తాము. అంటే ఇట్స్ లైక్ అది వాల్స్ దగ్గర ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క విల్లైకి బ్రష్ బార్డర్ కాలమ్నార్ ఎపిథీలియం లేయర్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది. దాని లేయర్స్లో ఈచ్ విల్లై హ్యాస్ బ్రష్ బార్డర్ కాలమ్నార్ ఎపిథీలియం లేయర్ ప్రొవైడెడ్ విత్ మైక్రో విల్లై. మైక్రో విల్లైతో ప్రతి విల్లై కూడా బ్రష్ బార్డర్డ్ కాలమ్నార్ ఎపిథీలియం లేయర్ కింద ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. విల్లస్ కన్సిస్ట్ ఆఫ్ ఎ క్యాపిలరీ నెట్వర్క్ అండ్ ఎ స్మాల్ లింఫ్ సెల్ వెజల్. సో ప్రతి విల్లస్ కూడా క్యాపిలరీ నెట్వర్క్ అనేది ఉంటుంది విల్లస్లోని. సో అండ్ అలాగే ఒక లింఫ్ వెజల్ అని కూడా ఉంటుంది. లింఫ్ వెజల్ని మనం లాక్టియల్ అని అంటాము. ఈ లాక్టియల్ అనేది ఫ్యాట్ యొక్క అబ్జార్ప్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది 1.5 meters లాంగ్ అండ్ ఇందులో కూడా 3 parts ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సీకమ్ అండ్ సెకండ్ కొలాన్ అండ్ థర్డ్ వచ్చేసరికి రెక్టమ్. ఫస్ట్ సీకమ్ అనేది ఇది
బాగా ఎందులో డెవలప్ అవుతుంది అంటే హెర్బివోర్స్లో ఇది బాగా డెవలప్ అవుతుంది. అండ్ అలాగే మ్యాన్లో చూసుకుంటే హెర్బివోర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ డెవలప్ అయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ ఇన్ హెర్బివోర్స్ బట్ వెరీ స్మాల్ ఇన్ మ్యాన్. అండ్ కోలాన్, కోలాన్లో 3 పార్ట్స్ అనేవి మళ్ళీ ఉంటాయి, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్. ది కోలాన్ కన్సిస్ట్ ఆఫ్ అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్ అండ్ డిసెండింగ్ కోలాన్. రెక్టమ్, రెక్టమ్ గురించి చూసుకుంటే పెల్విక్ కోలాన్ లీడ్స్ టు ది రెక్టమ్ దాట్ ఓపెన్స్ అవుట్ యానస్. సో పెల్విక్ కోలాన్ అనేది రెక్టమ్కి లీడ్ చేస్తుంది, రెక్టమ్ అనేది యానస్కి కింద బయటకి రిలీజ్ అయి ఉంటుంది. అండ్ యానస్, యానస్ అనేది యానల్ స్పింక్చర్తో గార్డ్ అయ్యి ఉంటుంది. అండ్ దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసరికి బ్యాక్టీరియా ఇన్ ది లార్జ్ ఇంటెస్టైన్ కన్వర్ట్ ప్రోటీన్స్ ఇంటూ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ కింద తయారు చేస్తుంది. అండ్ ప్రొడ్యూస్ సమ్ బి విటమిన్స్ని అండ్ అలాగే విటమిన్ కేని ప్రొడ్యూస్ చేస్తుంది, అబ్జార్బింగ్ సమ్ వాటర్ అయాన్స్ అండ్ విటమిన్స్. లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అయాన్స్ అండ్ విటమిన్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. అండ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి సెలైవాన్ సెక్రేట్ చేస్తే సెలైవాలో ఏముంటుంది అంటే 99.5% ఆఫ్ వాటర్, 0.5% ఆఫ్ సొల్యూట్స్. అండ్ ఇది స్లైట్లీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అండ్ దీని పిహెచ్ వచ్చేసరికి 6.8. అండ్ ఇందులో ఏమేమి అయాన్స్ ఉంటాయంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్ అండ్ ఫాస్ఫేట్. అండ్ ఇంకా ఏముంటుంది అంటే మ్యూకస్ అనేది ఉంటుంది, ఇమ్యూనోగ్లోబిన్ ఏ ఉంటుంది, బ్యాక్టీరియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి అండ్ లైసోజైమ్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనం ఎంజైమ్ ఏంటి అంటే సెలైవరీ అమైలేజ్ అనేది మెయిన్గా ఉంటుంది. సెలైవరీ అమైలేజే మనం ఇందాక చెప్పుకున్నాం కదా కార్బోహైడ్రేట్ డైజెషన్ని ఇనిషియేట్ చేస్తే ఎంజైమ్స్ అని, ఈ సెలైవరీ అమైలేజే కార్బోహైడ్రేట్ డైజెషన్ని ఇనిషియేట్ చేస్తుంది. దీన్నే మనం టైలిన్ అని కూడా అంటాము. అండ్ అలాగే ప్రతి హ్యూమన్ బీన్ కూడా రోజుకి 1000 to 1500 ml ఆఫ్ సెలైవాని సెక్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి పారోటిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. పారోటిడ్ గ్లాండ్ అనేది ఇయర్ దగ్గర ఉంటుంది, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్. సెలైవరీ గ్లాండ్స్ మూడిట్లో చూసుకుంటే పారోటిడ్ గ్లాండ్ అనేది లార్జెస్ట్ గ్లాండ్. అండ్ ఇట్ సెక్రీట్స్ సెలైవా ఇంటూ ఆరల్ క్యావిటీ వయా పారోటిడ్ డక్ట్. పారోటిడ్ డక్ట్ ద్వారా ఇది సెలైవాని సెక్రేట్ చేసి ఆరల్ క్యావిటీలోకి పంపిస్తుంది, పారోటిడ్ డక్ట్తో ద్వారా పంపిస్తూ ఉంటుంది. అండ్ దీన్నే మనం స్టెన్సన్స్ డక్ట్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సబ్ మ్యాండ్యుబులర్ గ్లాండ్. సబ్ మ్యాండ్యుబులర్ గ్లాండ్నే మనం సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ప్రజెంట్ అట్ ది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది. రిలీజ్ ద సెక్రీషన్ ఆఫ్ దేర్ సెక్రీషన్. సో సలైవాన్ని సెక్రీట్ చేస్తే దేని ద్వారా అంటే సబ్ మ్యాండ్యుబులర్ డక్ట్స్ ద్వారా మౌత్లోకి సలైవాని సెక్రీట్ చేస్తాయి. అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటన్స్ డక్ట్. అండ్ సబ్ లింగ్యువల్ గ్లాండ్స్, స్మాలెస్ట్ సెలైవరీ గ్లాండ్. సెలైవరీ గ్లాండ్ మూడిట్లోనే చూసుకుంటే ఇది స్మాలెస్ట్, ప్రజెంట్ బినీత్ ది టంగ్. రిలీజ్ దర్ సెక్రీషన్ త్రూ సబ్ లింగ్యువల్ డక్ట్స్. ఈ డక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ డక్ట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డక్ట్ ఆఫ్ రివినస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లివర్. లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. కవర్డ్ బై ఫైబ్రస్ క్యాప్సూల్ కాల్డ్ గ్లిన్జన్స్ క్యాప్సూల్. లివర్ అనేది గ్లిన్జన్స్ క్యాప్సూల్స్తో కవర్ అయ్యి ఉంటుంది. అండ్ 4 లోబ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్, కార్డేట్ అండ్ క్వాడ్రేట్. ఇవి 4 లోబ్స్. హెపాటిక్ లోబ్యూల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, డాష్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివర్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి హెపాటిక్ లోబ్యూల్స్. లివర్ ప్రొడ్యూస్ బైల్ విచ్ ఎమల్సిఫైస్ ఫ్యాట్. ద గాల్ బ్లాడర్ స్టోర్స్ ది బైల్స్ని స్టోర్ చేసేది గాల్ బ్లాడర్. సో లివర్ అనేది బైల్ని ప్రొడ్యూస్ చేసేది, ఇది ఎమల్సిఫికేషన్ ఆఫ్ ది ఫ్యాట్స్, దాట్ మీన్స్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ బైల్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. బైల్ కాంపోజిషన్, బైల్ యొక్క కాంపోజిషన్
ఎలా ఉంటుంది, బైల్లో ఎలాంటి ఎంజైమ్స్ అనేవి ఉండవు, కానీ ఇందులో పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. బైల్ పిగ్మెంట్స్ అంటాం దాన్ని. ఏమేమి పిగ్మెంట్స్ ఉంటాయంటే, టూ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటాయి, బిలిరుబిన్ అండ్ బిలివర్డిన్ అని టూ పిగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇందులో బైల్ సాల్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ఫాస్ఫోలిపిడ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్, డిటాక్సిఫైస్ బ్లడ్, స్టోర్స్ ఐరన్ అండ్ విటమిన్ ఏ డిఈ కే అండ్ బి12. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మేక్స్ ప్లాస్మా ప్రోటీన్, స్టోర్స్ గ్లూకోజ్ యాజ్ గ్లైకోజన్, గ్లూకోజ్ని గ్లైకోజన్ కింద స్టోర్ చేస్తుంది తిన్నాక. అండ్ బ్రేక్డౌన్ ఆఫ్ గ్లైకోజన్ టు గ్లూకోజ్, గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద, అంటే ఎప్పుడైతే అవసరపడుతుందో గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద తయారు చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రొడ్యూస్ యూరియా ఆఫ్టర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అమైనో యాసిడ్స్ని బ్రేక్ చేశాక యూరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్యాంక్రియాస్ నెక్స్ట్ వచ్చేసరికి, ప్యాంక్రియాస్ అండ్ అలాగే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, లివర్ అనేది ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్, ప్యాంక్రియాస్ అనేది సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. ప్యాంక్రియాస్లో టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసరికి ఎగ్జోక్రైన్ పార్ట్ అండ్ ఎండోక్రైన్ పార్ట్. ఎగ్జోక్రైన్ పార్ట్ ఫస్ట్ చూద్దాం, ప్రొడ్యూస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఎగ్జోక్రైన్ పార్ట్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ క్లియర్ కలర్లెస్ లిక్విడ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ ఆఫ్ వాటర్, సమ్ సాల్ట్స్, సోడియం బైకార్బోనేట్స్ అండ్ ఎంజైమ్స్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ గురించి ఈ లైన్. అండ్ నెక్స్ట్ స్లైట్లీ ఆల్కలైన్ పిహెచ్, పిహెచ్ అనేది ఆల్కలైన్, దాట్ మీన్ బేసిక్ నేచర్లో ఉంటుంది, 7.1 to 8.2. బైకార్బోనేట్ అయాన్స్ న్యూట్రలైజ్ ది ఎసిడిక్ కైమ్ ఫ్రమ్ ది స్టమక్. కైమ్ అనేది ఎసిడిక్గా ఉంటుంది, ఎందుకంటే గ్యాస్ట్రిక్ జ్యూస్తో బాగా మిక్సప్ అయ్యి ఉంటుంది కాబట్టి. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బైకార్బోనేట్ అయాన్స్ అనేవి దాంతో కలుస్తాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ గురించి చూస్తే, కార్బోహైడ్రేట్ డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టింగ్ ఎంజైమ్, ప్యాంక్రియాటిక్ ఎమాలేజ్. ప్యాంక్రియాటిక్ ఎమాలేజ్ అనేది రిలీజ్ చేస్తుంది ఇది. ఈ ప్యాంక్రియాటిక్ ఎమాలేజ్ అనేది కార్బోహైడ్రేట్ డైజెషన్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్, ఫ్యాట్ డైజెస్టింగ్ ఎంజైమ్ ప్యాంక్రియాటిక్ లైపేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అండ్ కార్బాక్సీపెప్టిడేసిస్. సో ఇవి ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. అండ్ న్యూక్లిక్ యాసిడ్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఏంటి అంటే, అది ఆర్ఎన్ఏ అయితే రైబో న్యూక్లియస్, డిఎన్ఏ అయితే డిఆక్సీ రైబో న్యూక్లియస్. అండ్ ఇది, అండ్ అలాగే అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుందో మీకు నేను క్లియర్గా చెప్తాను, స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందో. సో స్మాల్ ఇంటెస్టైన్లో ప్రోటీన్స్, పెప్టాన్స్, ప్రోటియేసెస్, ఇవి ట్రిప్సిన్ లేదా కైమోట్రిప్సిన్ లేదా కార్బాక్సీపెప్టిడేస్ సమక్షంలో డైపెప్టైడ్స్ కింద తయారవుతాయి. అండ్ కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి పాలీసాక్రైడ్స్ రూపంలో ఉంటాయి, దాన్ని మనం స్టార్చ్ అని కూడా అంటాము. ఇది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమైలేజ్ సమక్షంలో మనకి డైసాక్రైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇది మళ్ళీ మోనోసాక్రైడ్స్ కింద మళ్ళీ కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్ వచ్చేసరికి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైపేసెస్ డైగ్లిసరైడ్స్ కింద తయారవుతాయి. అండ్ మళ్ళీ ఫర్దర్ రియాక్షన్ జరిగి మోనోగ్లిసరైడ్స్ కింద తయారవుతాయి. అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియేసెస్ న్యూక్లియోటైడ్స్ కింద ఫామ్ అవుతాయి. అండ్ ఈ న్యూక్లియోటైడ్స్ కాస్త న్యూక్లియోసైడ్స్ కింద ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ డైపెప్టైడ్స్ అనేవి డైపెప్టిడేస్ సమక్షంలో అమైనో యాసిడ్స్ కింద ఫామ్ అవుతాయి. అండ్ మాల్టోజ్, మాల్టోజ్ అనేది లాక్టోస్ అనేది సుక్రోజ్ అనేవి ఇవి డైసాక్రైడ్స్. మాల్టోజ్ అనేది మాల్టేజ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కింద ఫామ్ అవుతుంది. లాక్టోస్ అనేది లాక్టేజ్ ప్రెజెన్స్లో గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్ కింద ఫామ్ అవుతుంది. సుక్రోజ్ అనేది సుక్రేజ్ సమక్షంలో గ్లూకోజ్ అండ్ ఫ్రుక్టోజ్ కింద ఫామ్ అవుతుంది. అండ్ న్యూక్లియోటైడ్స్ అనేవి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడేసెస్లో ప్రెజెన్స్లో న్యూక్లియోసైడ్స్ కింద ఫామ్ అవుతుంది. న్యూక్లియోసైడ్స్ అనేవి న్యూక్లియోసైడేసెస్ ప్రెజెన్స్లో షుగర్స్ కింద అండ్ అలాగే బేసిస్ కింద ఫామ్ అవుతాయి. అండ్ డై అండ్ మోనోగ్లిసరైడ్స్ అనేవి లైపేసెస్ ప్రెజెన్స్లో ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిసరాల్ కింద ఫామ్ అవుతాయి.
ఇవన్నీ ఈ అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రుక్టోజ్, షుగర్స్, బేసిస్, ఇవన్నీ కూడా అబ్జార్బబుల్ ఫామ్ అంటాము. దీన్ని మళ్ళీ ఇంకా మనం ఈ అమైనో యాసిడ్స్ని కానీ గ్లూకోజ్ని కానీ మళ్ళీ ఇంకా డైజెస్ట్ చేయడానికి ఏమి ఉండవు, ఇవి ఇంకా డైరెక్ట్ అబ్జార్బ్ అయిపోతాయి. ఇక్కడ కూడా అది చెప్పాడు, ద బ్రేక్ డౌన్ ఆఫ్ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ప్రజెంట్ మెన్షన్డ్ అబవ్ ఒక్కర్ ఇన్ ది డియోడ్నమ్. సో ఈ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేది డియోడ్నంలో జరుగుతుంది. ద సింపుల్ సబ్స్టెన్స్ దాస్ ఫార్మ్డ్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ జజనమ్. ఈ సింపుల్ అనేవి, సింపుల్ మాలిక్యూల్స్ అంటే అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, గెలక్టోస్, ఫ్రుక్టోస్, షుగర్స్ ప్లస్ బేసెస్, ఇవన్నీ సింపుల్ సబ్స్టెన్సెస్. సో ఇవి జజనంలోని, ఈలియంలోని డైజెస్ట్ అయ్యి అన్డైజెస్టెడ్ అండ్ అబ్జర్బ్డ్ సబ్స్టెన్స్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లోకి పాస్ అవుతుంది. సో ఇది మెయిన్లీ అబౌట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. దీనికి మించి బయట నుండి అయితే క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం రాదు. నేనే ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్గా ఇంకా చాలా టాపిక్స్ అనేవి మీకు ఇస్తాను, లైఫ్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్. సో ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ అనేవి వచ్చేస్తే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చూడొచ్చు, మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.